హ్యావ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్ నేను మీ హోస్ట్ సుధీరెడ్డి ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ పరంగా మీరు ఏదైనా అప్డేట్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను ప్లేస్ చేస్తాను సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక లేట్ చక్కడం మరి ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పంజాబ్ పంజాకి నిజంగా ముంబై బలైందని చెప్పుకోవచ్చు మెయిన్గా గెలిచే మ్యాచ్లో ముంబై ఇవాళ ఓడిపోయిందంటే దానికి కారణం అసలు బ్యాటింగ్ లైనప్లో జరిగిన అని చెప్పుకోవాలి సో ఓవరాల్గా మరి ముంబై ఎక్కడ ఓడిపోయింది పంజాబ్ ఎక్కడ మ్యాచ్ గెలిచిందో ఒక్కసారి ఇప్పుడు అలసి చూద్దాం సో ముందుగా మీ అందరినీ క్వశ్చన్ ఆడుతున్నాను ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడవడానికి రీజన్ ఏంటి అర్జున్ టెండూల్కర్ ఇచ్చిన థర్టీ వన్ రన్సా లేకుండా తర్వాత జితేష్ శర్మ బ్యాటింగ్కి వచ్చి కొట్టిన నాలుగు సిక్స్లా ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చిన బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోవడమా నెట్ రన్ పెరుగుతున్న టైంలో లో కూడా సింగిల్స్ టూ డీస్ ట్రై చేశారు తప్ప లాస్ట్ లో బౌండరీస్ కొట్టడానికి ఇబ్బంది పడ్డారు సో మరి ఈ మూడిట్లో ఏం రీజన్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక టాస్ గెలుస్తేనే రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు నిజంగా ఇక్కడ పిచ్ ఏంటంటే ఫీల్డింగ్ తీసుకోవడమే కరెక్ట్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ ఎలాగైనా సరే మ్యాచ్ గెలవాలనే ఇంటెన్షన్ అయితే చూయించింది ఎందుకంటే మనం చూసుకోవచ్చు కెప్టెన్ గా శామ్ కురాన్ వచ్చాడు శిఖర్ ధవన్ అందుబాటులో లేడు బట్ శిఖర్ ధవాన్ లేన శామ్ డిసైడ్ డి వచ్చాడు ఇక ఓపెనింగ్ పరంగా మాథ్యూ షార్ట్ ఎందుకంటే ఇంతకు ముందు వన్ డౌన్ వస్తుండే బట్ సార్ ఓపెనింగ్ పంపించారు మ్యాథ్యూ షార్ట్ తొందరగా ఔట్టినప్పటికి పరబ్ సిమ్రాన్ అతర్వా వీళ్ళిద్దరు బ్యాటింగ్ పరంగా సెటిల్ కాడారు అండ్ కొంచెం స్కోర్ బోర్డ్ మీద స్టార్టింగ్ నుంచే ప్రతి ఓవర్లో టెన్ రన్స్ కొట్టుకుంటూ వచ్చారు మీరే ఇక్కడ చూసుకోవచ్చు టీ ట్వంటీ మ్యాచెస్లో లో ప్రతి ఓవర్లో టెన్ రన్స్ వస్తున్నాయంటే స్కోర్ బోర్డ్ ఈజీగా టూ హండ్రెడ్ వెళ్తుంది సో ఇలా పరబ్ సిమ్రన్ మరియు ఆ తర్వాత వీళ్ళిద్దరు బ్యాటింగ్ స్టైల్ కూడా చాలా డెడికేటెడ్ గా ఉంది అండ్ ప్రతి ఓవర్లో బౌండరీస్ కూడా పిక్ చేసుకున్నారు రోహిత్ శర్మ వీళ్ళిద్దరిని స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేయలేకపోయాడు అదే కొంచెం డ్రాబ్యాక్ ఇక వన్ వన్ మనం చూసుకుంటే లివింగ్ స్టోన్ లివింగ్ స్టోన్ కూడా ఈ సీజన్ లో ఇంకా అకౌంట్ అయితే ఓపెన్ చేయలేదు స్టార్టింగ్ లోనే వచ్చాడు కొంచెం అటు ఇటుగా ఆడి తొందరగా ఒకటే వెళ్ళిపాడు బట్ ఆ తర్వాత ఎప్పుడైతే ఫోర్ వికెట్స్ పడాయో ఎయిటీ రన్స్ కి ఆ తర్వాత పంజాబ్ టీం బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అయింది సో హరిప్రీత్ సింగ్ ఇక తర్వాత శామ్ కురాన్ వీళ్ళిద్దరు మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ స్టార్టింగ్ లెవెన్ ఓవర్స్ అంటే ఎప్పుడైతే వికెట్ పడిందో అప్పటి నుంచి లెవెన్త్ ట్వెల్త్ ఓవర్ వరకు వికెట్ పడకుండా పార్ట్నర్షిప్ తెచ్చుకున్నారు ఎప్పుడైతే స్ట్రాటజిక్ టైమ్అట్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత డిసైడ్ అయిపోయారు ఉన్నంతసేపు హిట్టింగ్ చేద్దాం ఏమైతే అది అదే టైంలో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో బలయాడని చెప్పుకోవచ్చు ఒక్క ఓవర్లో థర్టీ వన్ రన్స్ నిజంగా అంటే కొత్తగా వచ్చాడు కానీ టీంలోకి స్టార్టింగ్లో మనం చూసాం పరబ్ సిం వికెట్ ఎంత బాగా తీశాడు అంటే ఆ ఎల్బీడబ్ల్యూ కూడా చాలా యార్కర్ చాలా బాగా డెలివరీ చేశాడు బట్ ఆ తర్వాత మనం చూసుకుంటే హరిప్రీత్కి శామ్ శ్యామ్ బౌలింగ్ వేయడానికి అర్జున్ టెండూల్కర్ తెగ భయపడ్డాడు మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ టీంలో చాలా బాగా బౌలింగ్ చేశాడు బట్ ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ ప్రెజర్ సిచ్యువేషన్ ఒక బ్యాటర్ హిట్టింగ్ చేస్తున్నప్పుడు ఒక బౌలర్ ఎలా అయినా టాక్టిక్స్తో డివైడ్ చేయాలి బట్ శామ్ కురాన్ ఫస్ట్ బాల్ స్ట్రైట్ గా సిక్స్ కొట్టేశాడు బట్ ఆ తర్వాత వాళ్ళైనా కంట్రోల్ చేస్తాడంటే ప్రతి బాల్ కూడా వైడ్ వేస్తున్నాడు అక్కడే ఈజీగా బ్యాట్స్మెన్ కి దొరికిపోయాడు సో ఆ ఓవర్ లో ఎక్కువ రన్స్ రావడం అండ్ ఆ ఓవర్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే నో బాల్ వేసాడు ఆ నోబాలేషన్ ఫ్రీ కూడా ఫోర్ పోయింది సో ఆ ఒక్క ఓవర్ థర్టీ వన్ రన్స్ ఇక అక్కడి నుంచి పంజాబ్ పంజాబ్ వేయడం మొదలుపెట్టింది అండ్ శామ్ కురాన్ నిజంగా ఇవాళ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లు మరోపక్క హరిప్రీత్ సింగ్ ఫార్టీ వన్ రన్స్ అందులో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూస్తుంటే టూ హండ్రెడ్ వస్తే చాలు ఈ రోజు పంజాబ్ ఇలాగైనా మ్యాచ్ టైట్ చేస్తుంది అనుకున్నాం బట్ ఇది కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ లో జితేష్ శర్మ బ్యాటింగ్ పరంగా వచ్చాడు రెండు సిక్స్లు కొట్టాడు మొత్తం నాలుగు సిక్స్లు కొట్టాడు ఏడు బంతుల్లో ఇరవై ఐదు రన్లు ఈ ట్వంటీ ఫైవ్ రన్స్ అనేది ముంబైకి వల్ల పెద్ద హెడ్ అయింది చివర్లో ఇతను కొట్టిన నాలుగు సిక్స్ మ్యాచ్ మొత్తం చేంజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ముంబై బౌలింగ్లో ఎంత దారుణం అంటే అర్జున్ టెండూల్కర్ త్రీ ఓవర్స్ ఫార్టీ ఎయిట్ రన్స్ ఒక వికెట్ ఇక తర్వాత ఆర్చర్ అని తెగ ఆరాటపడ్డారు ఫోర్ ఓవర్స్లో ఫార్టీ టూ రన్స్ ఒక్క వికెట్ తెలియదు ఆర్చర్ కంబ్యాక్ ఇచ్చినా అని ముంబైకి లాభం లేదు అట్లీస్ట్ బెహరఫ్ వచ్చినానికి కొంచెం బెనిఫిట్ ఉండేది ఇక పీయూష్ చావ్లా పెద్ద మిస్టేక్ చేశారు పియూష్ చావ్లా ఎంత ఎథికల్ బౌలర్ ఎంత క్రూషియల్ గేమ్ చేంజర్ త్రీ ఓవర్స్ వేయించారు ఫిఫ్టీన్ రన్స్ టూ వికెట్స్ మరొక అలాంటి పియూష్ షర్మలతో ఇంకొక ఓవర్ వేపిస్తే తప్పేముంది ఇక్కడ రోహిత్ శర్మ స్పిన్ ఎందుకు యూజ్ చేయలేదు ఫారెన్ బ్యాట్స్మెన్ శామ్ గ్రాన్ హిట్టింగ్ చేస్తున్నాడు మరి స్పిన్ పరంగా పీయూష్ షర్ల ఫోర్ ఓవర్స్ కంప్లీట్ చేస్తే టీమ్కి చాలా బెనిఫిట్ ఉండేది కదా ఇక క్యామ్రూన్ గ్రీన్ కూడా బౌలింగ్ పరంగా ఫోర్ ఓవర్స్లో ఫార్టీ వన్ రన్స్ టూ వికెట్స్ కానీ క్యామ్రూన్ గ్రీన్ పవర్ ఫుల్ లో చాలా బాగా బౌలింగ్ చేశాడు కానీ డెత్ ఓవర్స్ లో ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా మనం చూసుకుని టీం మొత్తం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చేసింది అండ్ బేర్ అండ్ రఫ్ కూడా ఇవాళ త్రీ ఓవర్స్ లో ఫార్టీ వన్ రన్స్ సో ఎక్కడ చూసినా ముంబై అయితే బౌలింగ్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది అండ్ పీయూష్ అర్లని యూజ్ చేసుకునేది చాలా పెద్ద మిస్టేక్ ఎందుకంటే త్రీ ఓవర్స్ బౌలింగ్ చేశాడు అట్లీస్ట్ ఇంకొక ఓవర్ ఇచ్చింటే రిజల్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉండేది ఇక మరి టూ ఫోర్టీన్ రన్ స్కోర్ చేశారు పంజాబ్ ట్వంటీ ఓవర్స్ లో మరి టూ ఫిఫ్టీన్ టార్గెట్ అనేది చాలా పెద్ద చేస్ అండ్ ఇవాళ మనం చూసాం మధ్యాహ్నం మ్యాచ్ లో లో స్కోరింగ్ టోటల్లో గుజరాత్ ఎలా డిఫెండ్ చేసుకుంది లక్నోని మరి ఇక్కడ హై స్కోరింగ్ టోటల్ మరి పంజాబ్ డిఫెండ్ చేస్తుంది ఎందుకంటే ముంబై హోమ్ గ్రౌండ్ అండ్ ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా పెద్దది రోహిత్ శర్మ ఈశాన్ కిషన్ క్యామరూడ్ గ్రీన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇంత స్టాండర్డ్స్ ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీం ని ఎలా డిఫెండ్ చేస్తారని చాలా డౌట్ పడ్డారు బట్ ఒకే ఒక్క మునగాడు హర్షద్దీప్ సింగ్ ఫోర్ ఓవర్స్ లో ట్వంటీ నైన్ రన్స్ ఇచ్చి ఫోర్ ఇంపార్టెంట్ వికెట్స్ లాస్ట్ ఓవర్లో మాత్రం ఆ యార్కర్స్ ఎప్పటికీ మర్చిపోలేనంత బాగా బౌలింగ్ చేశాడు అండ్ టూ ఫిఫ్టీన్ రన్స్ టార్గెట్ చేయడానికి వచ్చిన ముంబై స్టార్టింగ్ లోనే కిషాన్ వికెట్ పడిపోయింది బట్ ఆ టైం నుంచి రోహిత్ శర్మ క్యామ్రోన్ గ్రీన్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్ చేసుకుంటూ మళ్ళీ ముంబైని చేజ్లోకి తీసుకొచ్చారు బట్ రోహిత్ శర్మ లివింగ్ స్టోన్ బౌలింగ్ లో అంత సిల్లింగ్ అవుటాడు నిజంగా రోహిత్ శర్మ బౌల్డ్ అయినా లేకుంటే క్యాచ్అట్ అంటే హై సిక్స్ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయినా సరే కొంచెం బాగుండేది అనవసరంగా సింగిల్ చార్ట్ దానికి అవుట్ అయిపోయి ముంబైకి చాలా ముంబైక్ ఇచ్చాడు బట్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాత్రం త్రీ సిక్స్టీ నిజంగా సూర్యకుమార్ యాదవ్ ఇవాళ ఒక్కొక్క బాల్ కొడుతున్నాయి ఓవరాల్ ఫిఫ్టీ కంప్లీట్ కుమార్ యాదవ్ సిక్స్ థౌసండ్ రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ ఏడు ఫోర్లు మూడు సిక్సర్లు భారీ సిక్సర్లు అని చెప్పుకోవచ్చు కొట్టిన ప్రతి బాల్ కూడా స్టేడియం అవతల పడుతుంది సో ఎక్సలెంట్ బ్యాటింగ్ తో సూర్యకుమార్ యాదవ్ ఇంకా విన్ మార్జిన్ దగ్గర తెస్తున్నాడు అనుకున్నాం అండ్ మరోపకా గ్రీన్ కూడా నతన్ ఎలిస్ బౌలింగ్ లో సిక్స్ కొట్టాడు ఫోర్ కొట్టాడు ఇక తర్వాత స్లో బాల్ పడ్డంతో క్యాచ్ అవు వెళ్ళిపాడు బట్ క్యామర్ కూడా నేను అవుట్ అయ్యాక టీమ్ డేవిడ్ అయితే కొంచెం స్టాండర్డ్ గా ఆడాడు అంటే టీమ్ డేవిడ్ బ్యాటింగ్ లో కూడా మనం చూసుకుంటే ఫుల్ టాస్ సిక్స్ కొడుతున్నాడు కానీ కొంచెం ఏదైనా స్లో బాలో బీమర్ వేసే మాత్రం డౌట్ పడుతున్నాడు బట్ ఇక్కడ ఏంటంటే సూర్య కుమార్ యాదవ్ క్రూషియల్ సో సూర్యకుమార్ యాదవ్ నిజంగా గేమ్ చేంజింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఆ వికెట్ పడిందో మొత్తం ప్రెజర్ బిల్డ్ అయిపోయింది ఇక తర్వాత తిల్లక్ వర్మ వచ్చాడు ఆర్చర్ వచ్చాడు నేహాల్ వద్ర వచ్చాడు ఇలాంటి ప్లేయర్స్ వచ్చినా సరే విక్టరని తీసుకెళ్లేకపోయారు సో ఓవరాల్ గా ఇవాళ మ్యాచ్ విన్నర్ అంటే దీప్ సింగ్ అండ్ కెప్టెన్సీ పరంగా శామ్ కురాన్ అండ్ బ్యాటింగ్ సైడ్ కూడా శామ్ కురాన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ శామ్ కురాన్ బౌలింగ్ కూడా మనం చూసుకుంటే త్రీ ఓవర్స్ ఫార్టీ వన్ రన్స్ నిజంగా శామ్ కురాన్ ఇర్రగొట్టి పక్కన పడేశారు మెత్తన్ ఎల్లిస్ కూడా వాళ్ళ బౌలింగ్లో ఫెయిల్ ఫోర్ ఓవర్స్లో ఫార్టీ ఫోర్ రన్స్ రాహుల్ చేర్ అయితే ఫోర్ ఓవర్స్లో ఫార్టీ టూ రన్స్ ఒక్క వికెట్ తెలియదు అక్కడ పీయూష్ అంత బాగా బౌలింగ్ చేశాడు ఇక్కడ రాహుల్ చేర్ అయితే బౌలింగ్ చేయలేకపోయాడు సో ఇంత స్టాండర్డ్ పెట్టుకొని కూడా కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయిపోయి ఇవాళ ముంబై ఒక్క స్పిన్ ఓవర్ ఇచ్చేటే గేమ్ చేంజ్ ఉండేది సో ఓవరాల్గా ముంబై ఓడిపోవడానికి నా రీజన్ ఏంటంటే పీయూష్ షాలకు బౌలింగ్ ఇవ్వలేకపోవడం అండ్ ఇంకోటి బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొంచెం రోహిత్ శర్మ వికెట్ అనవసరంగా పడ్డం ఇలాంటి ఛాన్సెస్ అన్ని కొంచెం మిస్యూజ్ అయ్యాయని చెప్పుకుంటున్నాను అండ్ మీరు కూడా ముంబై మ్యాచ్ ఓపడానికి కారణం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ రేపటి మ్యాచ్ మీ అందరికి గుర్తుంది కదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు చాలా క్రూషియల్ టీమ్స్ అండ్ ఆర్సీబీ బెంగళూరులో ఆడుతుంది మళ్ళీ బెంగళూరులో విక్టరీ కొడుతుందా ఘోరంగా ఓడిపోతుందా అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ఆర్స్పీ గ్రీన్ జెర్సీతో వస్తుంది గ్రీన్ జెర్సీలో కొడితే హయ్యెస్ట్ టోటల్ లేకుంటే లోయెస్ట్ టోటల్ మరి రేపు ఎంత పెద్ద అద్భుతం జరగబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు మరి మీరేమనుకుంటున్నారు రేపు ఏ టీం గెలుస్తూ అనుకుంటున్నారు మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇవి లింక్ డిస్క్రిప్షన్లో మా ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ లింక్ నేను ప్లేస్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మా దాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్